హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి మా రివైవల్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవటం వల్ల మొదటిగా మేము చేసే వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా మీరే మొదట చూడగలరు. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకి గౌరవ భృతి కింద 5,000 రూపాయలు మంత్లీ సపోర్ట్ ఇస్తా అని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అందరికీ తెలిసిందే, మేనిఫెస్టోలో ఉంది కనుక ఖచ్చితంగా దాన్ని అమలు చేసే ప్రయత్నంలో వారు ఉన్నారు. కాబట్టి దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఎవరికి వర్తిస్తుంది అనే విషయాన్ని మీతో నేను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ అప్లై చేయడానికి ఉండే ఫామ్ 1 ఫామ్ 2 కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా ఈ వీడియోని ఒక్కసారి మీరు, ఇది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా సలహా సూచన కావాలంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇలాంటి వీడియోలు నేను ఖచ్చితంగా మీ కొరకు నేను చేయాలని ఆశపడుతున్నాను. కనుక మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను కూడా వీడియోలు చేయటానికి ఖచ్చితంగా మీ కామెంట్స్ ద్వారా, లైక్స్ ద్వారా, సబ్స్క్రిప్షన్ ద్వారా మీ సపోర్ట్ను తెలియపరచండి. పాస్టర్లకి, సంఘాలకు కావలసిన విలువైన సమాచారం తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మనకి 5,000 రూపాయలు పాస్టర్ గారికి, అలాగే ఈ మామూలుకి గుడి ఏదైతే హిందూ టెంపుల్స్ ఉంటాయో వాటిని కట్టుకు తిరిగి వాటిని కట్టడానికి లేకపోతే మెయింటెనెన్స్కి అనౌన్స్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున పాస్టర్లకు 5,000 రూపాయలు అనౌన్స్ చేయటం జరిగింది. దీని గురించి చాలామందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనే విషయంలో అయితే పాస్టర్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే ఉన్నవారికి ఇస్తారు అనే అపోహ ఉంది. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇండివిజువల్ పాస్టర్లు చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా నేను ఇండివిజువల్ పాస్టర్ని, వ్యక్తిగతంగా ఏ సంస్థల్లోనూ పనిచేయకుండా, ముఖ్యంగా ఏ అసోసియేషన్లో కూడా టైఅప్ కాకుండా ఇండివిజువల్గా పరిచయం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాగా, ఎవరు ద్వారా ఇక ఈ దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి సందేహాలు మీకు కూడా ఉండొచ్చు. అయితే ఈరోజున వాటిని నివృత్తి చేద్దాం. ఇది కేవలం ప్రతి పాస్టర్ గారు, ముఖ్యంగా పరిచారకులు వేరు, ఈ సేవ నిజముగా సంఘము కలిగి పరిచర్య చేస్తున్న వారు వేరు, సువార్తికులు వేరు. పరిచర్య ఎవరైతే స్థానికంగా సంఘము కలిగి పరిచర్యను చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది. ఎవరైతే నిజంగా సంఘం కలిగి, స్థానికంగా సంఘం కలిగి, అది చిన్నదైనా పెద్దదైనా ఒక సంఘమును కలిగి ఎవరైతే పరిచర్య చేస్తారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దీన్ని మనము డైరెక్ట్గా నేరుగా సీఎం ఆఫీస్కి పంపించలేము. దీనికి మధ్యలో కలెక్టర్ దగ్గరికి మన యొక్క ఈ ఫామ్స్ అన్నీ కూడా వారి దగ్గరికి వెళతాయి. అప్పుడు ఆఖరిగా వాటిని ఎవరు ఎలిజిబుల్ పర్సన్సో వాళ్ళకి మాత్రమే దీన్ని అందజేయడానికి వారు వెరిఫై చేసిన తర్వాత సీఎం ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దానికంటే క్రింద మన స్థానికంగా ఉండే రీసెంట్గా ఎవరైతే మన పంచాయతీ తరపున వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు కలెక్ట్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ని. వాలంటీర్స్ గ్యాదర్ చేయబోతున్నారు. మీరు ఏమీ కంగారు పడకండి, ఈ సేవలు అప్లై చేయాలా లేకపోతే ఏదైనా సంస్థ దగ్గర అప్లై చేయాలా లేదు అసోసియేషన్స్, ఈ పాస్టర్స్ అసోసియేషన్లోకి వెళ్ళి యూపీఏ ద్వారానో ఏపీఏ ద్వారానో ఇలాగా
వాటి ద్వారాను చేయాలనే అపోహ తీసేయండి. ఇవన్నీ కూడా మన గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారే నేరుగా మీ దగ్గరికి వచ్చి ఫామ్స్ కూడా వాళ్ళే తీసుకొస్తారు. ఒకవేళ మీకు ఆ ఫామ్స్ కావాలంటే మీరు నాకు కామెంట్లో తెలియపరచండి, ప్రత్యేకంగా మీకు నేను వాటిని పంపిస్తాను. ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్, ఏది అసలు ఆ ఫామ్స్లో ఏముంటాయి అనే దాన్ని చెప్పాలంటే, అసలు మీ చర్చ్ పేరేంటి, పాస్టర్ గారి పేరేంటి, చర్చ్ అడ్రస్ ఎక్కడ, రెసిడెన్స్ అడ్రస్ ఎక్కడ, మీకు వైట్ కార్డు ఉందా, ఆధార్ నెంబర్ ఫిల్ చేయాలి, వైట్ కార్డు ఉందా, చర్చి రిజిస్టర్ అయ్యి ఉందా, ఆ చర్చి ఏ ల్యాండ్లో ఉంది, ఆ ల్యాండ్కి పర్మిషన్ ఉందా, చర్చి పర్మిషన్ ఉందా, ఇవన్నీ కూడా ఆ ఫామ్స్లో మనకి క్వశ్చన్లుగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. కనుక ఇవి ముఖ్యంగా దీంట్లో ఉన్నాయి. రిజిస్టర్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఈ దీనికి మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఖచ్చితంగా సేవకుడై ఉండాలి, స్థానికంగా సంఘం ఉండాలి. ఎవరైతే సంఘం కలిగి ఉంటారో వాళ్ళ యొక్క మినిస్ట్రీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. నువ్వు ఇండివిజువల్గా చేయి, అసోసియేషన్లో ఉండు, లేదంటే ఏదైనా సంస్థలో పనిచేయి, కానీ మీకైతే కనుక రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చేయించుకోవాలి. అలాగే చాలామంది ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను తెలియపరుస్తాను. అయితే ఇది ఉండాలి. నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటంటే, కేవలం బీసీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందని అంటున్నారు. కానీ దీంట్లో ఎస్సీ కేటగిరీ ఉంది, బీసీసీ కేటగిరీ ఉంది, ఓసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓసీకి ఉంది, ఇంకా అదర్ ఏదైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు కేవలం బీసీసీ అని అని మాత్రమే కాదు. నేను చూసిన దాని ప్రకారం ఈ లిస్టులో అయితే కనుక ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్స్ ఉండి ఫామ్ నెంబర్ 2.2లో అడుగుతున్నాడు. 12, 13, 14 ఆప్షన్లో ఏమని ఉందంటే, పాస్టర్స్ హ్యావింగ్ క్రిస్టియన్ సర్టిఫికేట్ బీసీసీ ఇండియన్ క్రిస్టియన్ పాస్టర్ నెంబర్ ఆఫ్ పాస్టర్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, నెంబర్ ఆఫ్ పాస్టర్స్ బిలాంగింగ్ టు బీసీ ఎక్స్క్లూడింగ్ బీసీసీ, బీసీని కన్వర్ట్ అయ్యి బీసీసీ అయిన వాళ్ళు, నెంబర్ ఆఫ్ పాస్టర్స్ బిలాంగింగ్ టు ఓసీ కమ్యూనిటీ, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. కనుక మీరు ఏమాత్రం కూడా వరీ కావద్దు. యాక్చువల్గా క్రైస్తవులకి దేవుని పిల్లలకి క్యాస్ట్ ఏమి లేదు, కానీ గవర్నమెంట్ తరఫున మనం అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చూపించాలి. కనుక మీకు ఖచ్చితంగా మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, బీజేపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుంది. 5,000 రూపాయలు పాస్టర్లకు ఎందుకు ఇస్తున్నారు, గుళ్ళు హైందవ గుళ్ళు అన్నీ కూడా గవర్నమెంట్ అక్యుపై చేసుకుని గవర్నమెంట్ దాని నుంచి ఆదాయం పొందుతుంది అని హైందవ సోదరులు చాలామంది అభ్యంతరాలు తెలియపరుస్తున్నారు. మా అయితే క్రిస్టియన్ చర్చిలు కానీ ఈ మస్జిద్లు కానీ ఇవైతే కనుక గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేవు, కనుక వాళ్ళకి ఏమాత్రం గవర్నమెంట్కి వాళ్ళ వల్ల ఉపకారం లేదు అన్నట్టు మాట్లాడుకొస్తూ వీళ్ళకి పాస్టర్లకి ఇచ్చి మత మార్పులను ప్రోత్సహిస్తున్నారని అపోహ అలాగే అభ్యంతరాలు కూడా తెలియపరచడం జరుగుతుంది. చూద్దాం, ఏదేమైనా కానీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో, మన రాజు అంటే మన రాష్ట్రానికి రాజు జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కనుక ఖచ్చితంగా ఆయన మేనిఫెస్టోలో పాల్గొన్న అన్నీ అమలు చేస్తాడని గెలిచిన తర్వాత కూడా ఖచ్చితమైన హామీ 2020లో ఖచ్చితంగా దీన్ని నెరవేర్చబోతున్నారు. కనుక మరొకసారి మీకు నేను తెలియపరుస్తున్నాను, ఇవి మీకు ఇంపార్టెంట్గా మీకు తెలియపరిచేవి. ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా సరికొత్త అయిన గవర్నమెంట్ నుంచి పాస్టర్లకి అలాగే సంఘాలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా. కనుక ఇలా నేను చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.